బిస్మిల్లా. అన్నిటికన్నా విలువైనది విద్య. విద్యను మించిన సంపద ఏదీ లోకంలో లేదు. బంగారం, వెండి, వజ్ర వైదూర్యాలు అన్నీ విద్య ముందు దిగదుడితే ప్రపంచంలోని సంపదలన్నీ ఒకవైపు, విద్య ఒక్కటి ఒకవైపు. విద్యావంతులైన వారు ప్రాపంచిక విషయాలలో, ధార్మిక విషయాలలో కూడా ఉన్నత స్థానం పొందుతారు. రాజుల రాజరికాలు, శ్రీమంతుల సిరి సంపదలు అన్నీ విద్య ముందు వెలవెలబోతాయి. కనుక చదువు సందిల్లో మీరు శ్రద్ధ చూపండి. పుస్తకాల పట్ల గౌరవ మర్యాదలను పాటించండి. పుస్తకాలను నేలపై పడవేయకండి. వాటిని ఎత్తైన చోట్ల ఉంచండి. వ్రాసిన కాగితాలను, కాపీలను కూడా ఎక్కడంటే అక్కడ పడవేయకండి. పుస్తకాలను జాగ్రత్తగా తెరవాలి, జాగ్రత్తగానే మూసివేయాలి. వాటిపై పిచ్చి పిచ్చి గీతలు గీయకూడదు, మడతలు పెట్టకూడదు. పుస్తకాల్లోని పేజీలను చించటంగానే, కత్తిరించటంగానే చేయకూడదు. పుస్తకాలను అటకలపై కానీ, అలిమేరాలలో కానీ, పెట్టెలలో కానీ భద్రపరచాలి. అప్పుడప్పుడు కాసేపు ఎండలో ఉంచాలి. పుస్తకాలపై పేరుకున్న దుమ్ము దులపాలి. వ్రాత స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా రాయాలి. వ్రాసేటప్పుడు కాగితాలపై ఇంకు మరకలు పడకుండా జాగ్రత్త వహించాలి. ఏదైనా అక్షరం తప్పుగా వ్రాస్తే మరీ దాన్ని దిద్దుకుండా ఆ అక్షరాన్ని కొట్టేసి పక్కన సరైన అక్షరాన్ని రాయాలి. అనుమతి లేకుండా ఇతరుల పుస్తకాలు తీసుకోరాదు. ఇతరుల ఉత్తరాలు వారి కోరితే తప్ప తెరిచి చదవరాదు. బిస్మిల్లా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఒక ముఖ్య గమనిక, చాలామంది ముస్లింలకు కూడా ఈనాడు ఖురాన్ మరియు హదీసులలోని కొన్ని విషయాలు తెలియకుండా ఉన్నారు, లేదా కొంతమంది తెలుసుకోలేదు, లేదా కొంతమందికి తెలిసినా కూడా అర్థం చేసుకోలేకపోయారు వారి వారి భాషలలో. ఈ యొక్క మా చిన్న ప్రయత్నం ఏమిటంటే ఖురాన్ హదీసులలో మాకు తెలిసిన కొన్ని విషయాలని మీ ముందు ఉంచుతున్నాం. గమనిక ఏమిటంటే వాటిని మీరు ఒకసారి ఇప్పుడు ఏవైతే విషయాలు విన్నారో ఇవి నిజమా కాదా అని మీరే ఖురాన్ హదీసులో తీసి వాటి గురించి తెలుసుకొని వీటిని అమలు చేయాలా వద్దా అన్నది మీ సొంత నిర్ణయంగా వదిలేస్తున్నామని, అదేవిధంగా ఇహలోకంలో పరలోకంలో కూడా దేవుడు అందరికీ మంచి సద్గుణాలు ప్రసాదించి మనల్ని అందరినీ మోక్షానికి స్వర్గానికి అర్హుల్ని చేయమని సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనసుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అన్నిటిల నుంచి మనల్ని రక్షించమని, హేలోకంలో పరలోకంలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని అందరినీ రక్షించమని ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను. ఆమీన్.